కొండా సురేఖ మినిస్టర్ గారు, అటు కేటీఆర్ మాజీ మినిస్టర్ గారు. కొండా సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసినా తప్పు ఆమెది కాదు. కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము ఆమె రెచ్చగొట్టి ఆమెకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తిట్టిపుచ్చుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది. కేటీఆర్ గారికి, కేటీఆర్ మీరు ఒక రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలలో మాట్లాడుకోవడం ఒకటి తప్పు. రెండవది, మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు, దాన్ని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది. కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడుగా, 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కొడుకు, ఆచితూచి అడుగులేసి టీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియాని మర్చాల్సిన అవసరం, బాధ్యత పెద్దరికంగా ఆయన చేసేది ఉంటే. ఇప్పుడు దాన్ని నువ్వు ఆ మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా, అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. నువ్వు మళ్ళా పుండు మీద కారం తెల్లడి చేసినావు నువ్వు మళ్ళా, అసలుకే ఆమె ఫైర్ ముట్టుకోకపోతే ఎవరిని ఏమనదు. ఆమె దగ్గరికి పోతే ఆమె ఊకోదు. నువ్వు ఎందుకు గెలిచినవునైనా కేటీఆర్ గారు గీయాల్సి కూడా చేసుకోలేవా నువ్వు. అయినా ఒకటి, ఇది తప్పు కదా మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ దండలో ఆ దండ మర్యాదపూర్వకంగా దండ ఇది అది ఏం కనబడదు నీకు. ఏ సభలైనా ఎక్కడైనా రాజకీయంగా కానీ ఏది సందర్భాలైనా సరే దండలేయడం కానీ సన్మానించడం కానీ సాల్వాలి కాబట్టి ఒక సాంప్రదాయం అది. అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్కి ఆ దండలేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా? కేసీఆర్ ఇప్పుడు మీ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు కదా, మీ కేసీఆర్కి దండలేసిన లీడర్లు ఉన్నారు ఆడవాళ్ళు మీ దగ్గర, కేటీఆర్కి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు, హరీష్ రావుకి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు పట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టింది ఎప్పుడైనా? ఈ జ్ఞానము రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు లేకపోవడం బాధాకరం. మరి కేటీఆర్ కూడా అడుగు చెప్తాను అదే, అంటే బీఆర్ఎస్ వాళ్ళది దుబాయ్ నుంచి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా దుబాయ్ నుంచి యాక్టివిటీ చేస్తారు అనేది అంతే కదా. కావచ్చు కావచ్చు, నేనేమంటానంటే అనవసరంగా కొండా సురేఖ గారిని అట్లా ఆపాదించడం, యావత్ తెలంగాణ సమాజం ఎవరైనా సరే దాన్ని ఖండించరు, వ్యతిరేకిస్తారు, దాన్ని ఎవరు కూడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సమర్థించరు. మీరు అనవసరంగా గెలిపించుకున్నారు, ఇక అనవసరంగా అది పెట్టి తెచ్చి పెట్టుకున్నారు. సపోజ్ కేటీఆర్ ఉన్నాడు ఒక సభలో, కేటీఆర్, కేటీఆర్ భార్య, హరీష్ రావు, హరీష్ రావు భార్య ఏదైనా సభలో ఏదైనా కార్యంలో ఉన్నప్పుడు మర్యాదగా వాళ్ళ లీడర్లు ఎవరైనా సరే కేటీఆర్ కూడా దండేసి వాళ్ళ భార్యలో కూడా దండేస్తే దాన్ని తప్పు పట్టాలో? అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు? బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు? లేని యొక్క లేని ఈ నిందలేయడం ఈ సాంప్రదాయం లేని తెలంగాణ రాజకీయాల్లో ఏ కొంపలే మునిగిపోయింది. ఇప్పుడు మీకు 10 ఏళ్ళు అయితే రాజాధికారం, రాజభోగ్యాలు అన్ని అనుభవించేదే కదా. ఏ కొంపలు మునిగిపోయింది ఇప్పుడు కేటీఆర్కి, బీఆర్ఎస్ వాళ్ళకి? ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు ఓపిక పట్టలేరా? ఇంకో 15 ఏళ్ళు ఓపిక పట్టలేరా? కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇచ్చారు, ఓకే నన్ను ఇంక మేము 10 ఏళ్ళే కదా. కాబట్టి కేటీఆర్కి నేను సలహా ఏమిస్తున్నా, చూసి ఏం చేస్తున్నా అంటే, కేటీఆర్ పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి, కానీ రాజకీయ పరిపూర్ణత లేని అవగాహన నాయకుడిగా స్టేట్మెంట్లు ఇచ్చి నవ్వుల పాలు కాకు అని నేను మీడియా ద్వారా కేటీఆర్కి సలహా ఇస్తున్నా. ఇకనైనా బేషరతుగా కొండా సురేఖ గారికి బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పి ఈ రగడని ఇప్పటికైనా ఆపుకోండి. ఇది లేకపోతే మీ మెడకే చుట్టుకుంటుంది, మీకే కష్టమవుతుంది. ఎవరన్నారు సరే, కొండా సురేఖ మినిస్టర్ గారు కొన్ని విషయాలు కేటీఆర్ మీద ప్రెస్లో మాట్లాడింది. నేను కేటీఆర్ గారు కేటీఆర్ చెప్తున్నంటే తప్పు మీరు చేశారు, ఆమె డిస్టర్బ్ చేశారు, ఆమెను కొండా సురేఖని అవమానించారు, అవకాశం మీరు ఇచ్చారు, గమ్మున ఇంట్లో కూర్చున్నామని చెప్పి తలపించుకుంటున్నారు. మీరు మేమేం చేస్తాం దానికి?
ఆమె ఆమె కొండశ్రీకి ఆమె తేడా వచ్చి బీఆర్ఎస్ అంత అంతలేదు కదా. ఆమె గమ్మున ఆమె మినిస్టర్ పైన ఆమె చేసుకుంటుంటే ఆమెను అనవసరంగా మీరు రెచ్చగొట్టి తనిపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది నైతికంగా ఈ విషయంలో 101% కొండ సురేఖ గారిని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఆమె ఆమె చేసి ఆమె లైనే కరెక్ట్. వీళ్ళు అనవసరంగా ఆమెని ఆమె డిస్టర్బ్ చేసి అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. నేను బెటర్ నా సలహా ఇక కొండ సురేఖ గారు ఆమె ఆమె బాధ ఉంది, ఆవేదన ఉంది, అనాల్సింది అని చెప్పేసింది అయిపోయింది. కానీ ఇక్కడికైనా బీఆర్ఎస్ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా బెటర్ ఈ రోజుకే మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి. పెట్టుకోకపోతే కొండ సురేఖతోటి కొట్లాడు మీకు అంత ఈజీ కాదు.